ఇక్కడ ఆక్సిజన్కి సంబంధించి కీలకమైనటువంటి అంటే ఇక్కడ ఈ టైంలో కేంద్ర రాష్ట్రాలు తగవు పడటం బాగోదు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాల్లో కొన్ని చోట్ల రకరకాలైనటువంటి వివాదాలను ఇంకోటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ పనులకు దిగితే కనుక రాజకీయాల కిందకి వెళ్ళిపోయి అసలు సమస్య పెరిగిపోతుంది. ఇక్కడ డైవర్షనల్ పాలిటిక్స్ కావాలనుకుంటే ఆ టైప్లో చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ముందు సమస్య పరిష్కారం దిశగా సాగుతోంది. అయితే ఇక్కడ అధికారికంగా సుప్రీంకోర్టుకే ఇచ్చినటువంటి లెక్క ప్రకారం మొత్తం మూడు రాష్ట్రాలకి ఛత్తీస్గఢ్, గుజరాత్, తెలంగాణ ఈ మూడు రాష్ట్రాలకి ఫిబ్రవరి 7వ తారీఖున కేంద్ర ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది. ఫిబ్రవరి 7, ఇది ఏప్రిల్ నెల. ఏమని అంటే కేసులు విపరీతంగా పెరగబోతున్నాయి, మీ చుట్టూ ఉన్నటువంటి వాటి వల్ల మీకు మరింత ప్రమాదం ఉంది, మహారాష్ట్ర నుండి ఈ మూడు రాష్ట్రాలకి కూడా ఎక్కువగా షిఫ్టింగ్ నడుస్తూ ఉంటుంటుంది కాబట్టి అంటే కూలీలు వీళ్ళందరినేమో ఛత్తీస్గఢ్ వైపుకి ప్రాబ్లం ఉంది, ఉద్యోగుల కిందనేమో గుజరాత్కి ప్రాబ్లం ఉంది, వ్యాపారాలు వీటి కింద తెలంగాణకి ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఎస్పెషల్లీ మీకు ఆక్సిజన్ ప్రాబ్లం కూడా ఉంటుంది, మీ మీ ప్రాంతాలలో ఆక్సిజన్ ఇండస్ట్రీస్ లేవు, తక్కువ ఉన్నాయి. అక్కడ ఛత్తీస్గఢ్ ఇప్పుడు తెలంగాణలో అసలు ఏం లేకే కదా, పక్క రాష్ట్రాలను ఇప్పుడు ఒరిస్సా నుండి తెచ్చుకుంది, ఆంధ్రప్రదేశ్లో ఒక విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి 100 టన్నులు ఉంది, ఈ మిగతాది ఇక్కడ కూడా లేదు. అదే సందర్భంలో తమిళనాడులో ఇప్పుడు స్టెర్లైట్ లాంటిది అట్లాంటి తమిళనాడులో కొంత ఉంది, ఒరిస్సాలో కొంత ఉంది, ఇక్కడ టోటల్గా ఒకదానికొకటి డిస్ట్రిబ్యూట్ చేసుకునేటువంటి పరిస్థితి కాబట్టి మీరు ఆక్సిజన్ ప్లాంట్లని శరవేగంగా చేసుకోండి. ఇక్కడ రాష్ట్రాలన్నిటికీ ఆక్సిజన్ ప్లాంట్స్కి సంబంధించి అయితే దాదాపు 6 నెలల క్రితమే ఇచ్చినా కూడా కాలేదు. ఇక్కడ ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం అయితే స్పెసిఫిక్గా ఫిబ్రవరిలో ఇచ్చినటువంటి ఆదేశాలు ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు ఈవెన్ ఆక్సిజన్ ప్లాంట్లకి డబ్బులు ఇచ్చిన 1 కోటి రూపాయలతో కట్టగలిగేవి ఉన్నాయి, మొన్న నిన్నే లెక్క చెప్పాను వాటిట్లో, ఒక్కోటి ఒక్కో రకమైనటువంటి సిస్టమ్స్ ఉంటాయి. అసలు గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిట్లో క్రిందటిసారి కరోనా తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిట్లో ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టేయచ్చు. కాకపోతే ఏంటంటే పెడితే ఒకటి ఖర్చు, అంటే కేంద్ర ప్రభుత్వం 60% భరిస్తుంటే మనం మిగతాది భరించడం అవుతుంది, రెండవది మ్యాన్ పవర్ మనమే పెట్టుకోవాలి నెలవారీ జీతాలకు, ఆ ప్లాంట్ అంటే మరి టెక్నీషియన్సు ఇదంతా కూడా ఉంటారు కాబట్టి డబ్బులు ఖర్చు అవుతాయి, ఈ ఎందుకులే మనకి ఆ టైంకి ఎవరో ఒకళ్ళ నుంచి తెచ్చేసుకోవచ్చులే అనేటువంటి కోణమే ఇప్పుడు ఈ పెను ప్రమాదానికి కారణమైంది.